ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే పోను పోను మానవ సంబంధాలు చచ్చిపోవడానికి కారణమవుతున్నటువంటిది అమ్మా నాన్నలు తము తిని తినక పిల్లల కోసం రాత్రి పగలు కష్టపడి రూపాయి రూపాయి కోడేసి బిడ్డల భవిష్యత్తు కోసం దాస్తారు ఇప్పుడు పెద్ద పెళ్ళిళ్ళు అయ్యాక నా అమ్మా నాన్న బాగుండాలనే అమ్మాయి అత్తామామల్ని అమ్మా నాన్నలుగా చూడటానికి మాత్రం ఇష్టం ఉండదు తన వదిన తన అమ్మా నాన్నల్ని సరిగ్గా చూడట్లేదు అంటుంది తను మాత్రం తన బా అత్తామామల్ని పట్టించుకోదు చివరికి భర్తని వాళ్ళ మీద కుసిగొల్పుతుంటుంది ఇటు పక్కన అయ్యో మా అమ్మా నాన్నల్ని మా వదిని హింసిస్తుంది అంటుంటుంది దిక్కుమాలిన సీరియళ్లలో రోజూ రాసేటువంటి కథలకి అనుగుణంగా దాంట్లో హీరోయిన్ల బదులు విలన్లుగా మారుతున్నటువంటి కోడళ్ల పుణ్యమాని తయారవుతున్నటువంటి దారుణాలలో అతి పరాకాష్టం చెప్పాల్సినటువంటి ఉదంతం తెలంగాణలో తాజాగా చోటు చేసుకున్నటువంటిది తల్లిదండ్రులకు భోజనం కూడా పెట్టకుండా వాళ్ళ మరణానికి కారణం అయ్యారన్నటువంటి ఆరోపణతో ఓ జంటని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సంఘటన సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం తొమ్మగూడెంలో జరిగింది ఇందులో దారుణం ఏంటంటే నలభై ఎకరాలు ఉన్నాయి రామచంద్రారెడ్డి దంపతులకి నలభై ఎకరాలు రామచంద్రారెడ్డి అనసూర్యమ్మ దంపతులకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె వయసు మీద పడ్డంతో ఇద్దరు కొడుకులకి సమానంగా ఆస్తిని పంచిస్తే వృద్ధాప్యంలో ఆలనా పాలన చూడాల్సినటువంటి వాళ్ళు రెండు నెలలు రెండు నెలలు అని చెప్పేసి లెక్క పెట్టుకున్నారు చివరికి ఒకళ్ళు చనిపోతే చిన్న కొడుకు చనిపోవడంతో కోడలు బాధ్యత తీసుకుంటే పెద్ద కొడుకు కోడలు కలిసి ఇంటికొచ్చినటువంటి తల్లిదండ్రులను షెడ్డులో పడేసి అన్నం నీళ్లు పెట్టకుండా చచ్చిపోయే పరిస్థితి చచ్చిపోయే పరిస్థితిగా చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కరోనాతో చచ్చిపోయారని చెప్పేసి పాతి పెట్టినటువంటిది చుట్టుపక్కల వాళ్ళు చూసి దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు చేశారు ఇప్పుడు అయితే రేపు పొద్దునకు వచ్చేటప్పటికి కోర్టులో నిలవెట్లాంటి కేసులు కానీ దారుణమల్ల ఏం తప్పు చేశారు వాళ్ళు ఆ అబ్బాయికి ఏం తప్పు చేశారు ఆ అమ్మాయికి ఆ కోడలకి ఏం తప్పు చేశారు అనేటువంటి మన మధ్యలో జరుగుతున్నటువంటి ఇలాంటి రాక్షసకాండ మానవ సంబంధాలకే విఘాతం కలిగిస్తున్నటువంటి అయితే మాత్రం హృదయ విదార్కం